మనం నిలబడి ఉండక పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన ప్రసంగం చేయాలనుకుంటున్నాను. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన ప్రసంగం చేయాలనుకుంటున్నాను. యోహాను సువార్త 3:18-21. యోహాను సువార్త 3:18-21. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగు నొద్దకు రాడు. సత్యవర్తునైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నొద్దకు వచ్చును. ప్రభు ఈ మాటలను దీవించును గాక. లెట్ అస్ ప్రే. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ప్రభు అయిన దేవ, ఈరోజున మరొకసారి మేము నీ ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తం క్రిందికి వచ్చి ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే మానవుడు దేవుడు కలుసుకోగలిగిన ఏకైక ఆరాధన స్థలము అది నువ్వు మా కొరకు సిలువలో చిందించిన రక్తమై ఉన్నది. ఆ రక్తమే ఈ కాలపు వర్తమానము. ఈ కాల వర్తమానమే మాకు వెలుగు. ప్రభువా, ఇప్పుడు లోకములోనికి వెలుగు వచ్చి ఉన్నది. ఆ వెలుగు యొద్దకు రావాలి అంటే అతను ఏర్పరచబడి ఉండాల, ఎన్నుకోబడి ఉండాల, ముందు నిర్ణయించబడి ఉండాల. అలాగైతేనే రాగలడు ప్రభువా. మమ్మల్ని నువ్వు ఏర్పరచుకున్నందుకు వందనాలు. అందుకే ఆ వెలుగు యొద్దకు మేము రాగలిగినాం. మేము ఆ వెలుగు యొద్దకు మేము ఇప్పుడు వచ్చి రక్షించబడగలుగుతున్నాము. నీ పిల్లలందరూ ఈరోజు ఆ వెలుగు దగ్గరకు వచ్చుదురుగాక. నిజంగా ఆ వెలుగు కొరకు ఎవరెవరైతే నువ్వు ఏర్పరచుకున్నావో, ఎన్నుకున్నావో, ఆ వెలుగు వారు చీకట్లో నివసిస్తున్న వాళ్లకు ఆకర్షణీయంగా మారునుగాక. ఆ వెలుగు వాళ్ళని ఆకర్షించునుగాక. ఎందుకంటే నీ వెలుగు వాక్యమై ఉన్నది ప్రభువా. నీ వాక్యమే మాకు వెలుగు. నీ వాక్యమే మాకు ప్రభువా మార్గము, జీవము, సత్యము. అందుకే నువ్వు మరొకసారి నీవు మాతో మాట్లాడమని రంగంపైకి నేను ఆహ్వానిస్తూ ఉన్నాం. అపవాది ఈరోజు ఈ వర్తమానం విషయంలో చాలా గలిబిలు తీసుకొస్తున్నాడు. ప్రభువా, నువ్వు మరొకసారి రంగంపైన నిలబడి ఆ గలిబిళ్ళన్నీ తీసివేయమని, వాక్యమునే నమ్మే కృపను మాకు దయచేయమని, వాక్యం యొద్ద నిలుచుండే భాగ్యము దయచేయమని, ఆ వెలుగు యొద్దకు, ఆ వాక్యం యొద్దకు నీ పిల్లలు వచ్చుదురుగాక. ఆ కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు, మరి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్నం నేను ఒక ప్రత్యేకమైన ప్రసంగం చేయాలనుకుంటున్నాను. వాస్తవంగా వధువు 7 కింద ఉన్నదనే అంశం మీద మనము కొన్ని విషయాలు వెళ్తూ ఉన్నాము. అయితే సాయంత్రం మీటింగ్లో దాన్ని కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మాత్రం నేను ఒక ప్రత్యేకమైన ప్రసంగం చేయాలనుకుంటున్నాను. దానికి కారణం ఏంటిదంటే, గత వారంలో బ్రదర్ జాన్ వెస్లీ ఫ్రమ్ రాజమండ్రిలో ఉన్న సోదరుడు జాన్ వెస్లీ ప్రవక్త విలియం బ్రెన్నమ్ గారి గురించి చాలా తీవ్రమైన పదజాలముతో ఎగతాళిగా మాట్లాడుతూ కొన్ని తప్పుడు ప్రసంగాలు చేశాడు. దాని మీద నేను ఇప్పుడు మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఎందుకు అంటే దానికి జవాబు చెప్పడం మన బాధ్యత.
మిస్టర్ జాన్ వెస్లీకి ఈ వీడియో వెళ్ళాలనేది నా ప్రార్థన. వెళ్తుందని కూడా నేను నమ్ముతున్నా. నేను మొదటిగా అందులో విలియం బ్రెన్నామ్ గారి ఫోటో వేసుకొని, ఈయన పేరు విలియం బ్రెన్నామ్, ఈయన 1909 ఉన్నాడు అని మాట్లాడుతూ వచ్చాడు. ఈయనకు 3 సంవత్సరాలకే ఒక ప్రత్యక్షత వచ్చింది. అదేంటిదంటే వాళ్ళ అమ్మా నాన్నలు ఊయాలో వేసినప్పుడు ఒక అగ్ని కాంతి ఆకాశంలో నుండి పరలోకము నుండి వచ్చి ఆయన పైన నిలబడి ఉన్నదని చెప్తారు అని మాట్లాడాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చెప్పింది తప్పు. 3 సంవత్సరాలకు కాదు అది వచ్చింది. ఆయన 1909 పుట్టినప్పుడే వచ్చింది అది. 1909 ఆయన జన్మించాడు. ఏప్రిల్ 6వ తారీఖున ఉదయం 5 గంటలకు ఆ సమయంలో అగ్నిస్తంభము సుడులు తిరుక్కుంటూ పరలోకము నుండి సుడులు తిరుక్కుంటూ ప్రవక్త విలియం బ్రెన్నామ్ గారి పైన నిలిచి ఉన్నది. ఆయన ఒక అగ్నిస్తంభం యొక్క సూచన కింద పుట్టాడు. ముందు బ్రదర్ జాన్ వెస్లీకి తెలవాల్సింది ఏంటిది అంటే 3 సంవత్సరాలకు కాదు ఆయన పుట్టినప్పుడన్న సంగతి తెలుసుకో. ఆయన ఇవన్నీ చెప్తే ఏమన్నాడండి, ఇవన్నీ ఆయన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి, నేను వాటిని పరిశోధించి చెప్తున్నాను అన్నాడు. కానీ ఆ అఫీషియల్ వెబ్సైట్ ఏదో చెప్పలే. మేం చెప్తాను అఫీషియల్ వెబ్సైట్ ఏంటిదో, www.voiceofgodrecordings.org. మళ్ళీ చెప్తున్నాను, www.voiceofgodrecordings.org. విలియం బ్రెన్నామ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంకొక వెబ్సైట్ కూడా ఉంది, అఫీషియల్ వెబ్సైట్, అదేంటిదంటే www.williambrenham.org. అది కూడా విలియం బ్రెన్నామ్ గారి గురించి చెప్పబడుతున్న అఫీషియల్ వెబ్సైట్. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఈయనకు అఫీషియల్ వెబ్సైట్ చూడలేదని అతని యొక్క ప్రసంగములో అతని మాటలతోనే అతను ఒక అబద్ధీకుడని రుజువు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన మొట్టమొదటిగా మొదలుపెట్టిందే ఏంటంటే విలియం బ్రెన్నామ్ గారు జన్మించింది ఎప్పుడో కూడా ఆయనకు తెలియదు. 1909 జన్మించిండన్న సంగతి ఆయనకు తెలియదు. ఆయన పుట్టుడుతోటే అగ్నిస్తంభం వచ్చిన సంగతి అఫీషియల్ వెబ్సైట్లో రాయబడిన సంగతి తెలియదు. చదవలే అతను, ఎవడో చెప్పింది విన్నాడు, అక్కడ నిలబడి మాట్లాడాడు. మిస్టర్ జాన్ వెస్లీ, ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలని నేను కోరుతానా. ఇంకో మాట, విలియం బ్రెన్నామ్ గారు యేసుక్రీస్తుతో సమానుడని వాళ్ళు చెప్తారు, వాళ్ళు నమ్ముతారు. విలియం బ్రెన్నామ్ గారు యేసుక్రీస్తుతో సమానుడని, దేవునితో సమానుడని వాళ్ళు చెప్తారు అన్నాడు. అది కూడా నేను అఫీషియల్ వెబ్సైట్లో చదివి చెప్తున్నానన్నాడు. ఏది చూపించు నాకు. నేను నిన్ను ఈరోజు బహిరంగంగా ప్రశ్న అడుగుతున్నాను, మిస్టర్ జాన్ వెస్లీ, రాజమండ్రి జాన్ వెస్లీ, చూపించు నాకు విలియం బ్రెన్నామ్ గురించి ఎక్కడైనా ఆయన డైరెక్ట్గా యేసుక్రీస్తుతో సమానుడని చెప్పుకున్నాడో. బుద్ధి లేనోడా, నీ ఇష్టం వచ్చిన బోధలు చేస్తా అంటే ఊరుకుంటారనుకుంటున్నావా? విలియం బ్రెన్నామ్ ఎప్పుడు కూడా తనను తాను యేసుక్రీస్తుతో సమానుడని చెప్పలేదు. ఆయన 1216 ప్రసంగాలలో లేవు. అలా ఉన్నా ఆయనను వెంబడించే దేవుని పిల్లలు కూడా, యేసుక్రీస్తు పిల్లలు కూడా ఆయనను ఎన్నడూ యేసుక్రీస్తుతో సమానుడుగా నమ్మరు. ఎందుకంటే ఈ భూమి పైన, ఈ ఆకాశములో, భూమి క్రింద ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ మిస్టర్ జాన్ వెస్లీ దాన్ని నమ్మడు. ఎందుకంటే ఆయనకు యెహోవా కూడా ఉన్నాడు, త్రిత్వం కూడా ఉన్నది ఆయనకు, ఆయనకు 3 దేవుళ్ళు ఉన్నారు ఆయనకు. కానీ మాకు 1 దేవుడు ఉన్నాడు, పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు. నువ్వు నమ్మగలవా మిస్టర్ జాన్ వెస్లీ? నువ్వు నమ్మగలవా ఈ విషయాన్ని? ఆది అపొస్తలులు బోధించిన ఈ బోధను, దేవుడు ఒక్కడేనే ఈ బోధను,
నువ్వు నమ్మగలవా? పదాజ్ఞల్లో మొదటి ఆజ్ఞను, నేను నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అని చెప్పిన ఏకైక దేవుని నువ్వు నమ్మగలవా? నీ త్రిత్వ సిద్ధాంతం బైబిల్లో ఎక్కడుంది? నీ త్రియేక నితృత్వం అనే మాటలు బైబిల్లో 66 పుస్తకాలలో ఎక్కడుంది? జాన్ వెస్లే తప్పుడు బోధలు బోధించుకుంటా ఇంకా నిజ ప్రవక్తను హేళన చేస్తావా? విలియం బ్రెనమ్ మనకు ప్రవక్త మాత్రమే, మనకు దేవుడు యేసుక్రీస్తు, మన రక్షకుడు ఆయనే, మన స్వస్థపరచువాడు యేసుక్రీస్తే, మనం రక్షించిన వాడు యేసుక్రీస్తే. వింటున్నారా? నేను చెప్పింది మన కోసం సిలువలో రక్తం కార్చిన వాడు యేసుక్రీస్తే. ఈరోజు యేసుక్రీస్తు దేవుడని నమ్ముతున్న వారిలో మొట్టమొదటి జాతే మా జాతి, వధువు జాతి. నువ్వు నమ్మవు, నువ్వు దేవుణ్ణి ముగ్గురిని చేసేసావు, రెండో వ్యక్తిని చేసావు యేసుక్రీస్తుని. కానీ మాకు దేవుడు ఒక్కడే. మాకు పాత నిబంధన యెహోవాయే శరీరధారిగా కొత్త నిబంధన యేసుక్రీస్తుగా వచ్చాడు ఆయన. ఆయన వేరు, ఈయన వేరు కాదు. మిస్టర్ జాన్ వెస్లీ ఆయన ఈయన ఒకడే. యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే నేడు పరిశుద్ధాత్ముడు. ముగ్గురు దేవుళ్ళు లేరు మాకు. త్రియేక దేవుడు త్రిత్వం అనే మాట బైబిల్లో లేదు, దాన్ని నమ్మం మేము. నెక్స్ట్ మిస్టర్ జాన్ వెస్లీ ఇంకో మాట వాడాడు, అదేంటిదంటే ప్రకటన గ్రంథంలో అల్ఫా యు ఒమేగా యు నేనే అని యేసుక్రీస్తు చెప్తే, అల్ఫా యేసుక్రీస్తు అట, ఒమేగా బ్రెన్హామ్ అట అని చెప్పాడు. అది కూడా మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లో చూస్తున్నానన్నాడు. ఈయన చూసిన అఫీషియల్ వెబ్సైట్ ఏదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను గత 27 నుండి ఆ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయన్నీ చదువుతూ ఉన్నా, వెంబడిస్తూ ఉన్నా, నాకు కనబడింది జాన్ వెస్లీకి ఎక్కడి నుండి కనబడదు. పైగా అఫీషియల్ వెబ్సైట్ అని చెప్తూ ఇవన్నీ చెప్పాడుగా, మరి ఆ వెబ్సైట్ అడ్రస్ చెప్పొచ్చుగా? ఆ వెబ్సైట్ ఏదో మీరే చదువుకోండి అని ప్రజలకు చెప్పొచ్చుగా? అంత అంత నీతిపరుడైతే, అంత కరెక్ట్గా నిలబడేవాడైతే, అతను నీతిపరుడు కాదని, అతను ఒక దొంగ అని, అతను ఒక అబద్ధికుడని అతను చెప్పిన 5 ప్రసంగంలోనే బయటపడింది. విలియం బ్రెనమ్ గారు ఎప్పుడు కూడా నేను ఒమేగా అని చెప్పుకోలేదు. అల్ఫా ఒమేగా యేసుక్రీస్తు అనే చెప్పాడు. కావాలంటే 7 పుస్తకం పంపమంటే పంపుతా జాన్ వెస్లీ నీకు. అందులో అల్ఫా ఒమేగా గురించి ఏం చెప్పాడో నువ్వే చదువు. ఆయన స్వయంగా రాసిన పుస్తకం అది, అది చదువుకో నువ్వు. దాంట్లో కావాలంటే ప్రసంగాలు కూడా పంపుతా మిస్టర్ జాన్ వెస్లీ. జాగ్రత్త వినండి నేను చెప్పేది. నెక్స్ట్ అతను వాడింది ఇవన్నీ, అతను చెప్పిన మాటలు అన్నమాట. అతనే అన్నది విలియం బ్రెనమ్ గారు 1965 చనిపోయాడు. ఆయన డిసెంబర్ నెలలో చనిపోయాడు. ఆయన తిరిగి లేస్తాడని ఆయన శిష్యులు ఆయనను సమాధి చేయకుండా ఉన్నారండి. ఎవడన్నాడు నీతో? ఎవడన్నాడు నీతో? ఎవడు చెప్పాడు నీకు ఆ మాటలు? ఎవడన్నాడు నీతో ఆయన తిరిగి లేస్తాడని? అఫీషియల్ వెబ్సైట్లో ఏముందో చదవాలా? నేను పంపాలా నీకు లింక్? ఆయన భార్య సిస్టర్ మీడా బ్రెనమ్ గారు కోమాలో ఉండే ఆ సమయంలో యాక్సిడెంట్లో ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. ఆమె జెఫర్సన్ విల్లిలో విలియం బ్రెనమ్ గారి సమాధి పెడదామా లేక 3 క్రితము, అంటే 1963 ఆయన టూసానికి వెళ్ళిపోయాడు. ఆయన ప్రవక్త గారు టూసాన్లో సమాధిలో పెడదామా, ఈ రెండిట్లలో ఎక్కడ పెట్టాలో ఆయన భార్య అనుమతి లేకుండా చెయ్యొద్దని వాళ్ళు ఆపారు. తిరిగి లేపడానికి కాదు. ఎవడన్నాడు రా నీకు తిరిగి లేస్తాడని? పునర్ధానం ఒకడు ఉన్నది ఇప్పుడు, ఎత్తబడుట అన్నది ఒకడు ఉన్నది ఇప్పుడు,
అందులో విలియం బ్రెనాం లేస్తాడు, నువ్వు ఇక్కడే ఉంటావు. తిరిగి లేస్తాడని ఆయన ఆయన పార్థివ దేహాన్ని సమాజ్ చేయకుండా లేదు. అక్కడ అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా రాయబడి ఉంది, ఆయన కుమారుడు బిల్లీ పాల్. మరి సంఘస్థులు ఎందుకు సమాధి చేయలేదు అంటే, ఆయన భార్య మీడా బ్రెన్నాం గారు ఆమె కోమాలో ఉన్నది, ఆమె కోలుకునేదాకా ఆమె కోమా నుండి బయటకు వచ్చి కోలుకొని ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతామని ఆగారు వాళ్ళు. 4 నెలల తర్వాత అంటే ఏప్రిల్ 1966 ఏప్రిల్లో ఆమె లేచాక ఆమె జెఫర్సన్ విల్లులో పెట్టమంటే జెఫర్సన్ విల్లులోనే ఆయనకు సమాధి చేశారు. ఇలాంటి అబద్ధ బోధకులు, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే జాన్ వెస్లీ లాంటి దొంగ బోధకులు ఎంతమంది నాశనం చేస్తున్నారో ఆలోచించండి. ఇక నెక్స్ట్ ఇంకో మాట అన్నాడు అందులో, ఇవన్నీ ఆయన అన్న మాటలు. సర్పముతో నట హవ్వ కూడుకున్నదట, లైంగికంగా పాల్గొన్నదట. అది జరుగుతుందా అండి? మీకు తెలియదు కావచ్చు ఆ మర్మం. ఆది కాండము నుండి మొదలుకొని ప్రకటన వరకు ఆ మర్మం దాగున్నది. నీకు అర్థం కాకపోతే ఎవడేం చేయలేడు దానికి. ఎందుకంటే సర్పం అంటే నువ్వు చూపించే సినిమాలలోని నీ కార్టూన్లోని పాము కాదురా పిచ్చోడా, ముందు నువ్వు బైబుల్ చదువు సక్కంగా. ఆది కాండము ఏం చెప్పబడుతున్నదో ఆలోచించు. ఆది కాండములో అది భూ జంతువు అని రాయబడి ఉన్నది, అది ప్రాకుజీవి కాదు. సర్పం అనేది ప్రాకుజీవి, ఇప్పుడున్న సర్పం. శపించబడకముందు సర్పం అది ప్రాకుజీవి కాదు, అది జంతువు అని బైబిల్ చెప్తా ఉన్నది. యానిమల్, చదువు బైబిల్. వీడికి అడిగి ఇంకా బైబిల్ వండర్స్ అంట, బైబిల్ వండర్స్. బైబిల్ ఏమంటుంది? అది వండర్ అయితే నువ్వు నమ్మవా? అది వండరే కదా, అది మనిషి జ్ఞానం మనకు అందేది కాదు కాదు, అది వండర్ కదా అది. మరి ఎందుకు నమ్మావు నువ్వు బైబిల్ని? బైబిల్లో భూ జంతువు అని ఉంది అక్కడ, అది మాట్లాడగలదు. అది ఇప్పుడు పాము మాట్లాడుతుందా సార్? అయ్యగారు పాము మాట్లాడుతుందా? జాన్ వెస్లీ అయ్యగారు పాము మాట్లాడుతుందా? మరి ఈ జంతువు మాట్లాడుతుందే? ఇది భూ జంతువు అని బైబిల్లో ఉందే. అంతేకాదు యేసుక్రీ ఎందుకు కయోను శపించబడ్డాడు? ఎందుకు కయోను దుష్టుని సంబంధం రాయబడి ఉంది బైబిల్లో? ఒకవేళ ఆదాముకు పుట్టి ఉంటే, కయోను ఆదాముకు పుట్టి ఉంటే, ఆదాము దేవుని సంబంధి కదా. బైబిల్ ఏంటి అందుకు? ఆదాము దేవుని సంబంధం. దేవుని సంబంధంలో నుండి వాడు వచ్చేవాడు దేవుని సంబంధేగా. సరే, యేసుక్రీస్తులో నుండి సర్పం పుడుతుందా? యేసుక్రీస్తులో నుండి దుష్టుడు పుడతాడా? చెప్పాలా నాకు? మిస్టర్ జాన్ వెస్లీ, ఈ విషయాన్ని గమనించు. బైబిల్ అంటుంది సర్ప సంతానం గురించి. యేసుక్రీస్తు మొదటిదాకడం ముందు పంపబడిన బాప్తిస్మిచ్చు యోహాను ఏలి ఆత్మశక్తి గలవాడు, లూకాసు వార్త 1:17 ప్రకారముగా ఏలి ఆత్మశక్తి గలవాడు ఆయన. ఆయన శాస్త్రంలో పరిశీలన సదికన వాళ్ళందరినీ చూసి ఏమన్నాడు ఆయన? సర్ప సంతానమా, ఎందుకైనా సర్ప సంతానం అని పిలిచాడు. యేసుక్రీస్తు కూడా సర్ప సంతానం అని ఎందుకు పిలిచాడు ఆయన? ఆది కాండము లో ఉన్న సర్పము, ఆ ఆది సర్పము అది అపవాదాన్ని ప్రకటన 12లో లేదా? ప్రకటన 12లో ఆ ఘట సర్పము అది ఆది సర్పం అని బైబిల్లో లేదా? అది సాతానుడు అపవాదం అని బైబిల్లో లేదా? నీకు అది కూడా తెలియకపోతే ఎట్లా బోధిస్తానో నువ్వు? ఎట్లా బోధ కూడా వేనో? ఎవరిని మోసం చేస్తావు? నీ స్కీములతోటి, నీ డబ్బుల స్కీములతోటి ఓ పెద్ద సెలబ్రిటీవి తయారైనవుగా. నువ్వు క్రికెట్ ఆడినా హంగామనే, నీ కూతురు పాట పాడినా హంగామనే, మీరు కారు నడుపుకుంటూ పోతున్నా హంగామనే ఓ పెద్ద సెలబ్రిటీ అయిపోయినావుగా యూట్యూబ్లా. ఆ సినిమా హీరోల సెలబ్రిటీల టైపులా.
నిన్ను వెంబడిస్తున్నాడు గుడ్డోడు. సర్వ సంతానం గురించి ఎవడైనా మాట్లాడాలంటే ముందు వాడికి వాక్యం తెలిసి ఉండాలా, ముందు బైబిల్ తెలిసి ఉండాలా వాడికి. ఒకే బావిలో నుండి రెండు నీరు రావు, ఒకే గర్భములో నుండి, ఒకే గర్భ నివాసములో నుండి ఇప్పుడు రెండు జాతులు ఎలా వచ్చినాయి మరి? ఒకటి కయోను, ఇంకొకటి ఏబేలు. కయోను దుష్టుని సంబంధి ఎలా అయ్యాడు, ఏబేలు దేవుని సంబంధి ఎలా అయ్యాడు? అనగా దానిలో పడిన విత్తనాలు వేరై ఉన్నాయి అక్కడ. పాపం జాన్ వెస్లీకి సర్వసంతానమే కాదు, ప్రవక్త విలియం బ్రెన్నామ్ గారి గురించి కూడా తెలియదు. ఆయన అఫీషియల్ వెబ్సైట్లో నేను చదివాను అన్నాడు, కానీ పచ్చి అబద్ధం. మేము ఏదైతే ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ పేర్లు చెప్పామో అది చూడండి, మీరు మీరే ప్రత్యక్షంగా చూడండి. జాన్ వెస్లీ ఒక వీడియోను, ఆయన చెప్పిన ఆ మాటలను, మరి వెబ్సైట్లో ఉన్న ఆ మాటలను చూడండి. వీడు పచ్చి అబద్ధీకుడని మీకు అర్థమైపోతుంది. అతను చెప్తున్నదంతా పచ్చి అబద్ధీకుడు. ఏ అగ్నిస్తంభం ఇజ్రాయేలులను, అది దేవదూషణ అన్నట. ఏంటిదట అంటే, ఇజ్రాయేలులను అగ్నిస్తంభము మేఘస్తంభం ఎలా నడిపించిందో అలా ఈ వ్యక్తి పైన కూడా అగ్నిస్తంభం వచ్చింది అని హేళనగా మాట్లాడుతున్నాడు. రాడా, నువ్వు నమ్మవా అగ్నిస్తంభం ఉన్నదంటే? అపోస్తలకార్యంలో అగ్నిస్తంభాన్ని చూపించాలా? పౌలుకు ప్రత్యక్షమైన అగ్నిస్తంభం నీకు తెలుసా? పెంతకోసు పండుగ రోజు వచ్చిన అగ్నిస్తంభం నీకు తెలుసా? కొత్త నిబంధన అగ్నిస్తంభం ఉన్నది నీకు తెలుసా? అసలు వీడు బైబుల్ కూడా చదవడం అర్థమైపోయింది. హెబ్రీ 13:8 నమ్మడు జాన్ వెస్లీ, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడని నమ్మడు. మళ్ళీ ఇంకో మాట చెప్పాడు, అఫీషియల్ వెబ్సైట్లో నేను చదివాను అనుకుంటూ 1977 యేసుక్రీస్తు రాకడ జరిగిపోతుందని ఈ వ్యక్తి చెప్పాడు. ద్వితీయోపదేశ కాండం ప్రకారముగా ఒక ప్రవక్త తాను ప్రవచించినది గనక అది జరగకపోతే అతను అబద్ధీకుడు అని తెలుసుకోమని బైబిల్ చెప్తున్నది. ఇతను ఒక అబద్ధీకుడు అన్నాడు. మరొక్కసారి నువ్వు తప్పులో కాలేసినవరా బాబు. ఆయన 1977 ప్రభు రాకడ జరుగుతుందని ప్రవచించలే. ఆయన క్లియర్గా చెప్పాడు, నేను ప్రవచిస్తలేను, నేను ఊహిస్తున్నాను అన్నాడు ఆయన. ఇది ప్రవచనం కాదు, ఇది నేను చెప్తున్నది ప్రవచనం కాదు, ఊహిస్తున్నాను. అలాగ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. నీకు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి చదవలేదన్నటకు మరొక రుజువు, ఎందుకంటే ఆయన ప్రవచించలేదు దాన్ని. ఆయన చెప్పిన ఒక్క ప్రవచనం కూడా తప్పిపోలేదని నీకు నేను, ఆయన పుట్టినది మొదలుకొని 2021 వరకు ఏమేం జరిగిందో ఆయన ప్రసంగాల్లో నుండి తీసి నీ ముందు కూర్చోబెట్టి చూపిస్తా. టైం ఇస్తావా జాన్ వెస్లీ? ఆయన ప్రసంగాలలో నుండే తీసి చూపిస్తా. టైం ఇస్తావా? బైబిల్లో నుండే తీసి చూపిస్తా. టైం ఇస్తావా మిస్టర్ జాన్ వెస్లీ? చాలా మందికి జాన్ వెస్లీ ఒక పెద్ద హీరో ఐకాన్, పెద్ద హీరో ఐకాన్ అయిపోయాడు ఇప్పుడు అతను. ఇప్పుడు నేను చెప్తా అతను ఆత్మ ఏంటిదో, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నేను అతను ఆత్మ చెప్తా. బ్రదర్, అతను అంతమంది వెంబడిస్తున్నారు కదా, అతని లైవ్ని కొన్ని వేల మంది చూస్తున్నారు, అతని ప్రసంగం ఒక రోజులోనే కొన్ని 30,000 40,000 చూస్తున్నట్టు వ్యూస్ కనబడుతున్నాయి కదా. మీకు తెలుసా, నేను దయ్యపు శాస్త్రంలో చెప్పా, ఒక దయ్యము ఒక వ్యక్తిని పూర్తిగా తన అదుపులోకి ఉంచుకోగలడు, ఒక కుటుంబాన్ని పూర్తిగా తన అదుపులోకి ఉంచుకోగలడు, ఒక సంఘాన్ని పూర్తిగా తన అదుపులో ఉంచుకోగలడు, ఒక పట్టణాన్ని పూర్తిగా తన అదుపులో ఉంచుకోగలడు, ఒక దేశాన్ని తన యొక్క అదుపులో ఉంచుకోగలడు, మొత్తం ప్రపంచాన్ని అదుపులో ఉంచుకోగలడు. తెలుసా మీకు దయ్యానికి అంత శక్తి ఉన్నదని?
వీళ్ళందరూ ఎవరో తెలుసా? అంత్యకాలమందు వచ్చిన అబద్ధ అభిషక్తులు. మత్తయి సువార్త 24:24 వచనం ప్రకారముగా చూడండి, ఏదైనా తప్పు ఏదైనా రైట్ అని ఎలా తెలుసుకోవాలి మనం? బాగా వినండి ఈ ప్రసంగం. ఇంకెవరైతే ముందు ముందు వింటారో వాళ్ళకు కూడా చెప్తున్నా, ఏదైనా తప్పు ఏదైనా కరెక్ట్ అని ఎలా తెలుసుకోవాలా? ఎవరి ప్రసంగమైనా అది దేవుడి వాక్యం ద్వారా మాత్రమే. దేవుని వాక్యమే ఏది కరెక్టో ఏది అబద్ధమో చెప్తుంది. వింటున్నారా? వాక్యం ఒక్కటే స్టాండర్డ్. ఎందుకంటే ఏసన్నాడు, భూమి ఆకాశంలో గతించినా గతించవచ్చు కానీ నా మాటలు తప్పక నెరవేర్చు జరుగునన్నాడు ఆయన. కాబట్టి వాక్యం ఒక్కటే స్టాండర్డ్. కాబట్టి దేనినైనా వాక్యంలో నుండే చూడాలా, వాక్యం దగ్గరికే రావాలా. ఎందుకంటే వాక్యమే ఫైనల్. దేవుడు రేపు లోకాన్ని తీర్పు తీర్చేది కూడా ఈ వాక్యం ద్వారానే. ఎందుకంటే ఆదామ వల్ల దేంతో తీర్పు తీర్చాడు ఆయన? వాక్యమేగా. ఎందుకంటే ఆయన వాక్యంలో ఏం చెప్పాడు వాళ్ళకు? అప్పుడు ఉన్నది ఒకటే ఒక లైన్ బైబుల్, ఒకటే వరుస బైబుల్. ఈ చెట్ల ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలమునైనను మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్న మంచి చెడులతో వృక్ష ఫలమును మాత్రము మీరు తినకూడదు, తిను దినమున నిశ్చయముగా మీరు. అదేనా బైబుల్? అదేనా వాక్యం? ఇప్పుడు ఆ వాక్యాన్ని దాటినందుకు మరణించారా లేదా? వినబడతలే. దేవుడు తినవద్దన్న ఆ నిషేధించబడిన చెట్టు ఫలమును తిన్నందుకు వాళ్ళు మరణించారా లేదా? వినబడతలేదు. అంటే దేవుడు ఇప్పుడు వాళ్ళకి దేంతో తీర్పు తీర్చాడు ఆయన? ఆయన మొదటిగా దేనితో తీర్పు మొదలు పెడతాడో చివరి వరకు అంతం వరకు కూడా దాంతోనైనా తీర్పు తీర్చాలా. ఆదామ వలన వాక్యముతో తీర్పు తీరిస్తే ఇక ప్రతి కాలంలో ఆయన వాక్యం ద్వారానే తీర్పు తీర్చాలి. ఆయన ఇప్పుడు కూడా ఆయన వాక్యం ద్వారానే తీర్పు తీరుస్తాడు ఆయన. ఎందుకంటే వాక్యమే సంపూర్ణత, వాక్యమే పరిపూర్ణత, వాక్యమే ప్రామాణికం, స్టాండర్డ్. దేవుడు వాక్యం ద్వారా కొలుస్తాడు ఎవరినైనా. ఆయన త్రాసులో కొలిచేది వాక్యం ద్వారా. ఇప్పుడు జాన్ వెస్లీకి ఉన్న ఆత్మ, జాన్ వెస్లే కాదు ఇంకా చాలామంది ఈరోజు సంఘ శాఖలలో ఉన్న, సంస్థాగత సంఘాలలో ఉన్న ఈ టీవీ ప్రసంగికులు, యూట్యూబ్ ప్రసంగికులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఉన్న ఆత్మ మీకు బైబిల్లో చూపిస్తాను. బైబిల్లో ఒకడు ఉన్నాడండి, వాని పేరు ఏం పేరు అంటే గారడి సీమోను. ఏం పేరు వాడి పేరు? ఈ గారడి సీమోను గురించి బైబిల్లో ఏముందో ఎవరైనా ఒకరు రిఫరెన్స్ తొందరగా తీసి నాకు చదవండి, నేను చెప్తూ ఉంటాను. అపొస్తల కార్యంలో, అపొస్తల కార్యంలో ఉంటుంది పేతుంది. ఈ గారడి సీమోను ఫిలిప్పు అక్కడికి వచ్చేదాకా, గారడి సీమోను నా ప్రాంతంలోనికి వచ్చేదాకా, ఈ గారడి సీమోను చాలా గొప్పవాడని మొత్తం పట్టణము పట్టణమునే అతను గారడి చేసి పట్టణము పట్టణమే అతని వెంబడించేటట్లు చేశాడు. ఉందా తీసారా? అదే తీసారా? ఒకసారి చూడండి మీరు బైబిల్లో వాట్ ఐఎమ్ సేయింగ్, నేను చెప్పేది ఏంటిదో. జాగ్రత్తగా వినండి. ఆహా, నేను ఇప్పుడు మొదటి నుండి చదువుతాను. అపోస్తల కార్యము 8:5 చూద్దాం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన
అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగాను. సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు, సమరయ జనులను విభ్రాంతపరచుచుండెను. ఇంగ్లీష్లో ఏముంటుందంటే బాగా వినండి, విభ్రాంతపరిచెను అనే మాటను జాగ్రత్త వినండి. తానేదో గొప్పవాడని దేవుని యొద్ద నుండి ఒక గొప్ప వ్యక్తిని అని చెప్పుకుంటున్నాడు. 11వ వచనం, అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి. సమరయ ప్రాంతం మొత్తం, సమరయ పట్టణం మొత్తం ఇప్పుడు గ్యారడీ సిమోన్ యొక్క గ్యారడీ పనులకు, తను చేస్తున్న గ్యారడీ కార్యములకు విభ్రాంతి నుండి అందరూ అతన్ని వెంబడించడం మొదలుపెట్టారు. ఒక పట్టణాన్ని ఒక వ్యక్తి విభ్రాంతి పరచడం, పూర్తిగా ప్రజలను తన చేతిలోకి ఉంచుకోవడం, ఇజ్ ఇట్ రైట్? అది నిజమేనా? సాధ్యమా అది? యూట్యూబ్ ద్వారా విభ్రాంతి పరచడం, టీవీల ద్వారా విభ్రాంతి పరచడం, చర్చ్ బిల్డింగ్ల ద్వారా విభ్రాంతి పరచడం, ప్రజలను విభ్రాంతి పరిచి వారిని పూర్తిగా తన ఆధీనంలోకి పెట్టుకోవడం, వారు తన పైన మాత్రమే లక్ష్య పెట్టుకునేటట్లుగా. అర్థమవుతుందా? వాళ్ళను పూర్తిగా వశపరచుకోవడం, లాలన చేయు ఆత్మలు, భ్రమపరచు ఆత్మల ద్వారా వాళ్ళను వశపరచుకోవడం. ఈ జాన్ వెస్లీ కూడా అదే ఆత్మ. కాకపోతే నవీన గ్యారడీ సిమోన్ అన్నమాట. ఎలాగో రుజువు చేస్తా నేను, ఎలాగో రుజువు చేస్తా నేను. మీరు 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 ఓపికతో వినండి. ఒకవేళ ఆయన ఫేవరెట్స్ ఎవరైనా ఇది వింటే కొంచెం ఓపికతో ఉండు, నేను చూపించేది ఏదో వినండి, ఆ తర్వాత దీన్ని నేను తీసుకోండి. ఇతను ఒక ఈ కాలంలో నవీన గ్యారడీ సిమోను, జాన్ వెస్లీ మాటలతో క్రియలతో తన గ్యారడీ ద్వారా, సార్సరీస్ అంటారు ఇంగ్లీష్లో, సార్సరీస్ ద్వారా, గ్యారడీ ద్వారా, ఆ మంత్ర విద్యల ద్వారా, ఆ మంత్రపు మాటల ద్వారా జనాలను పూర్తిగా వశపరచుకోవడం. ఒక పట్టణానే వశపరచుకున్నాడు ఈయన, ఈ గ్యారడీ సిమోను, రైట్? సమరయ పట్టణాన్ని వశపరచుకున్నాడా లేదా? అందరూ అతను లక్ష్య పెడుతున్నారా లేదా? వినబడతలేదు నాకు. సాధ్యమా అంటే బైబిల్ చెప్తుంది సాధ్యమే అని. బ్రదర్ దేశాన్ని వశపరచుకోవచ్చు అంటే వెరీ సింపుల్, మత్తయి సువార్త 4:1 నుండి యేసు ఉపవాస ప్రార్థన చేశాక ఆయనకు 3 శోధనలు వచ్చాయి, అవునా? ఆ 3 శోధనలో ఒక శోధన ఏంటిదంటే, యేసుక్రీస్తుకు ఈ లోక రాజ్యాలన్నింటినీ వాటి మహిమలన్నింటినీ ఒక నిమిషంలో చూపించి ఇవన్నీ నావే, ఇవి నా వశంలో ఉన్నాయని చెప్పాడా లేదా? వాడు అపవాది చెప్పాడా లేదా? అపవాది దయ్యం ఒక వ్యక్తిని వశపరచుకోవచ్చు, ఒక కుటుంబాన్ని వశపరచుకోవచ్చు, ఒక సంఘాన్ని వశపరచుకోవచ్చు, ఒక పట్టణాన్ని వశపరచుకోవచ్చు, ఒక దేశాన్ని వశపరచుకోవచ్చు, మొత్తం ప్రపంచాన్ని వశపరచుకోవచ్చు. సాధ్యమంటే సాధ్యమే లేఖనం ప్రకారముగా. ఇప్పుడు ఇక్కడ గారడీ సిమోనుకి ఎలాగైతే ఒక పట్టణం పట్టణాన్ని తనను వెంబడించేటట్లు చేశాడో తన గ్యారడీ విద్యల ద్వారా, జాన్ వెస్లీ కూడా అంతే. ఎందుకంటే వ్యక్తి వాక్యాన్ని వెంబడించాలా, మనుషులను కాదు వాక్యాన్ని. వాక్యాన్ని ఏ సేవకుడైనా వాక్యాన్ని వెంబడించేటట్లు చేస్తే అతను దేవుని చేత అభిషేకించబడినవాడు. వాక్యాన్ని కాకుండా తనను వెంబడించేటట్లు చేసుకునేవాడు వాడే గ్యారడీ సిమోను. వాడు గ్యారడీల ద్వారా
మొత్తం వశపరచుకోవచ్చు. అర్థమైందా నేను చెప్పింది? వాక్యాన్ని వెంబడించండి అని చెప్పేవాడే నిజమైన దేవజనుడు. ఎవడైనా కావచ్చు, వాక్యాన్ని కాకుండా తనను వెంబడించలేని చేసుకునేవాడు దయ్యం పట్టినవాడు. ఇప్పుడు ఈ గ్యారెడ్ సిమోన్ వలె, ఇప్పుడు చూడండి ఇతని అబద్ధం లేదా ఇతని మోసం ఎప్పుడు బట్టబడిందో తెలుసా? ఫిలిప్ వచ్చినప్పుడు. ప్రైజ్ లార్డ్. ఆ పట్టణంలోకి ఎవరు వచ్చారు ఇప్పుడు? ఆది అపోస్తల బోధతో ఫిలిప్ వచ్చాడు. తెలుసు కదా ఆది అపోస్తల బోధలో ఫిలిప్ ఉన్నాడని? తెలియదా ఫిలిప్ ఆ 120 మందిలో ఉన్నాడని? తెలియదా ఆ మేడ గదిలో 120 మందితో ఉన్నాడని? తెలియదా ఫిలిప్ ఆది అపోస్తలతోనే పంపబడ్డాడని? తెలియదా? ఎందుకంటే ఇదే అధ్యాయంలో మనం చూస్తాం ఫిలిప్ ఆది అపోస్తలను పిలిపిస్తున్నాడు ఆ సమరయ పట్టణానికి. ఆయన బాప్తిజం ఇచ్చాక వాళ్ళు వచ్చి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. సో ఇప్పుడు ఎవరు బోధన పట్టుకొని బయలుదేరాడు? ఈయన అపోస్తల బోధన. ఎవరు? ఫిలిప్పు. అపోస్తల బోధ ఎక్కడికి వెళ్తే అక్కడ ఇలాంటి గారడి సీమోనుడి యొక్క ముసుగు తొలగించబడుతుంది. ఎక్కడ అపోస్తల బోధ వెళ్తే అక్కడ ఇలాంటి గారడి సీమోల యొక్క ముసుగులు అప్పటిదాకా పట్టణాలను ప్రజలను సంఘాలను వశపరుచుకున్న ముసుగులను తొలగించబడుతుంది. పదకొండవ వచనం ఉంటుంది, అతడు బహుకాలం, మళ్ళీ అదేదో 6 నెలలు సంవత్సరం కాదు, బహుకాలము గారడలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున. ఎందుట? ఇంగ్లీష్లో ఉంటుంది బివిచ్డ్. బివిచ్డ్ అంటే వారిని ఒకలాంటి విచ్ క్రాఫ్ట్ స్పిరిట్, అంటే మంత్రపు ఆత్మ అన్నమాట, చేతబడి ఆత్మ. ఆ చేతబడి శక్తి ఆత్మ చేత వాళ్ళని పూర్తిగా విభ్రాంతి పరిచేశాడు. సేమ్ వీళ్ళు కూడా అంతే ఆధునిక బోధకులు. వీళ్ళంతా వీళ్ళ మోసం ఎప్పుడు బయటపడతా చెప్పన్నా? ఇప్పుడు 12వ వచనం చదువుదాం, అర్థమవుతుంది. అప్పుడు ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజం పొందిరి. ఏ నామం తీసుకుపోయారు ఇప్పుడు? మిస్టర్ జాన్వే స్త్రీ, నువ్వు ఏ నామంలో బాప్తిసం ఇస్తావు? మిస్టర్ జాన్వే స్త్రీ గ్యారెడీ సిమోను, నువ్వు ఏ నామంలో బాప్తిసం ఇస్తున్నావు నువ్వు? అందుకేనా నీకు అంత ద్వేషం ఈ వర్తమానం అంటే? ఎందుకంటే ప్రవక్త విలియం బ్రెన్నాం గారు ఆయన అపోస్తల బోధను మాత్రమే బోధించాడు. ఆయన ప్రపంచ దేశాలన్నిటికీ ఆయన అపోస్తల బోధను తీసుకెళ్లాడు. ఆయన ఇలాంటి రాజమండ్రి జాన్ వెస్లీ లాంటి గారడి సీమోన్లకు వాళ్ళ ముసుగు తొలగించబడుతుంది. ఇప్పుడు వాళ్ళ ముసుగు తొలగించబడుతున్నది. ఇప్పటిదాకా బహుకాలము ఈ గారడి సీమోన్ను వెంబడించిన పట్టణం అది, తను ఏదో గొప్పవాడని చెప్పుకున్నాడు అందరికీ. ఇప్పుడు జాన్ వెస్లీ కూడా అట్లనే చెప్పుకుంటున్నాడు. ఎందుకో నువ్వు క్రికెట్ ఆడుతావు పెద్ద గ్రేట్ ఆరా, నువ్వు మేము ఆడుతున్నాము ఏమన్నా అదా? నీ క్రికెట్ వీడియోలు ఎందుకురా? మీ పిల్లలు పాడితేనే పాడాలా? మేము పాడతలే, మా పిల్లలు పాడారా? గ్యారడోడా, అందరినీ గ్యారడి పనులు చేసుకుంటా, అందరినీ మభ్య పెట్టుకుంటా, అందరినీ విభ్రాంతి పరుచుకుంటా? ఇవన్నీ గ్యారెడీ చేస్తారు కాకపోతే ఏంటిది? భార్య భర్తలు ఇద్దరు నడుచుకుంటూ పోతాండో వీడియో షూటు,
ఏదో సినిమా హీరో హీరోయిన్ నడుచుకుంటూ పోతున్నట్టు, దానికో వీడియోలు సెలబ్రిటీ వాళ్ళు ఏమన్నా ఈ మెసేజ్ ఈ ఈ కాలంలో ఎవడివి నువ్వు? ఎవరిని బ్రహ్మపరుస్తున్నావు? ఎవరిని మభ్య పెడుతున్నావు? ఎవరిని వశపరుచుకుంటున్నావు? నువ్వు చేసేదే తప్పు, నువ్వు ఉన్నదే తప్పు. బ్రదర్ మీరు జాన్ వేస్తున్నట్లు ఎందుకంటున్నా? నా ప్రవక్త ఫోటో చూపించుకుంటా. విలియం బ్రెన్నా మన పేరెత్తాడు కాబట్టి నేను కూడా ఈరోజు జాన్ వేసిన పేరెత్తి మరీ చెప్తా ఉన్నా. నేను ఐ ఛాలెంజ్ హిమ్, నేను దాన్ని సవాల్ చేస్తా ఉన్నా. ఆ 5 నిమిషాల వీడియోలో చెప్పిందంత అబద్ధమని బహిరంగంగా యూట్యూబ్లో రుజువు చేస్తా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. గుర్తుంచుకోనండి, అపోస్తల బోధ యేసుక్రీస్తు నామం ఎప్పుడైతే వెళ్ళిందో ప్రజలు అక్కడ ఆ విభ్రాంతి నుండి బయటకు వచ్చేసారు. ఆ గ్యారడీలో నుండి బయటకు వచ్చేసారు వాళ్ళు, వాళ్ళ ఆ మాయమంత్రంలో నుండి బయటకు వచ్చేసారు వాళ్ళు, వాక్యం యొక్క సత్యాన్ని తెలుసుకున్నారు వాళ్ళు, సమయంలో రక్షించబడడం మొదలు పెట్టారు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవడం మొదలు పెట్టారు వాళ్ళు. మన గ్యారడీ సిమోను జాన్ వెస్లీ గారు ఏ నామంలో బాప్తిసం ఇస్తాడో ఒకసారి బహిరంగంగా చెప్పమను. నెక్స్ట్, ఈ గ్యారడీ సిమోనులు ఎవరైతే ఉంటారో ఈ కాలంలో వాళ్ళకి ఎప్పుడు కూడా అపోస్తల బోధ పడదు. బైబిల్లో యేసుక్రీస్తు బాప్తిసం ఇస్తే వాళ్ళు ఇవ్వరు దాంట్లో, ఎందుకంటే అపోస్తలందరూ యేసుక్రీస్తు నామములోనే ఇచ్చారు. 3 జాతుల ప్రజలు ఉన్నారు, యూదులు, సమరయులు, అన్యులు. 3 జాతుల ప్రజలకు అపోస్తల కార్యంలో యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం ఇచ్చారు. అపోస్తల కార్యంలో అపోస్తలు యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం ఇచ్చారు. నువ్వు ఈ 3 జాతులలో ఏ జాతివి? నువ్వు నువ్వు ఏ నామంలో బాప్తిసం తీసుకున్నావు? ఏ నామంలో బాప్తిసం ఇస్తానో నువ్వు? నెక్స్ట్, ఇంకో విషయం, ఇతను ఒక మాట అన్నాడు, బ్రెన్హామ్ అనుతో హామ్ అని గుర్తుపెట్టుకోండి అని అన్నాడు. చివరిగా వీడికి హామ్ గురించి ఏం తెలుసు? అబ్రహాం, బిల్లి గ్రహాం, అది మర్చిపోయాడు వీడు. అబ్రహామును మర్చిపోయాడు బైబిల్లా. అబ్రహాం యొక్క పేరు అసలు అబ్రహాం కాదు, అబ్రాము. దేవుడు కావాలని హెచ్చుకలిపాడు ఆయన అబ్రహాము. విలియం బ్రెన్హామ్ గారి పేరు కూడా బ్రెన్హామ్ అసలు, కానీ బ్రెన్హామ్ అని దేవుడు కలిపాడు అక్కడ. ఇతనికి అవన్నీ తెలియదు బైబిల్లో ఉన్నది ఏంటిదో. అబ్రహాం 6 అక్షరాల పేరు, కానీ దేవుడు హెచ్చు కలిపితాడు 7 అక్షరాలు చేశాడు. బ్రెన్హామ్ 6 అక్షరాల పేరు, దేవుడు ఇప్పుడు 7 అక్షరాలు కలిపా హెచ్ అనేది కలిపిన ద్వారా 7 అక్షరం చేశాడు ఆయన. బైబిల్ ప్రవచనాలు ఎలా నేర్పు జరుగుతుందో అతనికి తెలియదు. మెయిన్ ప్రాబ్లం వీళ్ళతో ఏంటో చెప్పాలని, నేను అపోస్తల బోధ వీళ్ళు నమ్మరండి. అపోస్తల బోధ ప్రకారముగా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వరు. అపోస్తల బోధ ప్రకారముగా స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలసిందే కానీ వారు బోధించుడకైనను ఉపదేశించుడకైనను పురుషుని పైన అధికారము చేయడగనను సెలవు లేదని తిమోతికి రాసిన పత్రికలో ఉంది కొత్త నిబంధనల. కానీ వీళ్ళ భార్యలు నిలబడి లిప్స్టిక్లు రాసుకొని జుట్లు కత్తిరించుకొని ఆభరణాలు పెట్టుకొని యజ్బేలుల వలె తయారయ్యి నిలబడి వాక్యం బోధిస్తున్నారు. అందుకే ఈ కోపం ఇదంతా. విలియం బ్రెన్హామ్ అంటే ఎందుకు వీళ్ళందరి కోపం అంటే వీళ్ళ యొక్క మోసాలని బయట పెట్టేశాడు, వీళ్ళ యొక్క గ్యారడీ మాటలని బయట పెట్టేశాడు. విలియం బ్రెన్హామ్ బోధించింది దేవుడి వాక్యంలో నుండి. ఎక్కడైనా బైబిల్లో స్త్రీలు బోధించినట్టు ఉందా? లేదు.
లేదు బైబిల్లో. పాత నిబంధనలో ఎక్కడైనా యాజకురాళ్ళు ఉన్నారా? లేరు. కొత్త నిబంధనలో ఎక్కడైనా యేసుక్రీస్తుకు శిష్యురాళ్ళు ఉన్నారా? మరి ఎంతోమంది స్త్రీలు యేసును వెంబడించలేదా? మగ్ధలేని మరియ ఉన్నది, యేసు తల్లి అయిన మరియ ఉన్నది, మార్త ఉన్నది, వీళ్ళందరూ యేసును వెంబడించారా లేదా? కానీ వాళ్ళు ఎవరైనా ఆయన శిష్యురాళ్ళయ్యారా? వాళ్ళలో ఎవరికైనా వాక్యం బోధించి హక్కిచ్చాడా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన వెళ్ళే ప్రతి గ్రామానికి ముందుగా తన శిష్యులలో ఇద్దరు ఇద్దరిని పంపించాడు ఆయన. మరి ఆయన పక్కనున్న శిష్యురాళ్ళు ఎవరు లేరు కదా ఆయనకు? ఆ స్త్రీలు ఆయన శిష్యురాళ్ళు కాదు కదా, అందుకే వాళ్ళని పంపలేదు. మరి వీళ్ళెవరు? మిస్టర్ జాన్ వెస్లీ భార్య ఎవరు? ఏ అధికారముతో ఆమె నిలబడి వాక్యాన్ని బోధిస్తా ఉన్నది? ఏ లేఖనం ప్రకారంగా ఆమె నిలబడి వాక్యాన్ని బోధిస్తా ఉన్నది? ఏ లేఖనం చూపించు? క్లియర్గా మొదటి సంఘకాలపు వర్తమానికుడు, ప్రవక్త, పక్షిరాజు అయిన అపోస్తుడైన పౌలు గారు, స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాల్సిందే కానీ బోధించే హక్కు వారికి లేదని క్లియర్గా చెప్పాడు ఆయన. మరి మిస్టర్ జాన్ వెస్లీని నేను అడుగుతున్నాను, విలియం బ్రెనమ్ దాన్ని తప్పని బోధించినందుకు కానీ కోపం? ఆయన మీద చెడ్డగా ప్రచారం చేస్తున్నావు, ఆయన గురించి లేనిపోని అని కల్పించి చెప్తున్నావు? అపోస్తల బోధ ప్రకారముగా స్త్రీ జుట్టు కత్తిరించుకోవద్దు. వాళ్ళ భార్యలను చూడండి, ఒక్కొక్క తీరు ఎలా స్త్రీలు అక్కడ జుట్టును కత్తిరించుకున్నారో. వాళ్ళ ముందు జుట్టు కత్తిరించుకుంటారు, వెనక జుట్టు కత్తిరించుకుంటారు. అపోస్తల బోధ ప్రకారముగా, ఆది అపోస్తల బోధ ప్రకారంగా కొత్త నిబంధన రాసింది ఎవరో తెలుసా జాన్ వెస్లీ? కొత్త నిబంధన ఎవరు రాశారో తెలుసా జాన్ వెస్లీ? ఆ 27 పుస్తకాలు రాసింది ఎవరో తెలుసా నీకు? అది రాసింది ఆది అపోస్తలు. వాళ్ళ బోధ ప్రకారముగా, ఎఫెసీ 2:28 ప్రకారముగా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కొత్త నిబంధన సంఘానికి పునాది వేసిందే ఆది అపోస్తలు, ప్రవక్తలు. ప్రవక్తలు, ఆది అపోస్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారన్నాడు. మరి నువ్వు దేనిపైన కట్టబడి ఉన్నావు? ఇసుక పునాది పైన. నీ పునాది ఇసుక, బండ కాదు. అపోస్తలు వేసింది బండ, నువ్వేసింది ఇసుక. నీ భార్య లేచి నిలబడి బోధిస్తా ఉన్నది ఏ లేఖనం ప్రకారం? యెజెబెల్ వలె తయారయ్యి ఆభరణాలను ధరించుకొని అపోస్తల బోధ ప్రకారముగా స్త్రీ ఆభరణాలు ధరించుకోవద్దని నీకు తెలుసా? కొత్త నిబంధనలో ఉన్నదని తెలుసా? తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, ముత్యములతోనైనను, బంగారపు ఆభరణములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఏంది నీ భార్య పరిస్థితి? ఏంది మీ అమ్మ పరిస్థితి? ఏంది మీ అన్న భార్య పరిస్థితి? ఏంది నీ కూతుర్ల పరిస్థితి? అపోస్తల బోధ ప్రకారంగా అన్ని చేస్తున్నావా నువ్వు? అపోస్తల బోధ ప్రకారంగా నీ భార్య చేసే తప్పు, నీ కూతుర్లు చేసే తప్పు, నీ అన్న భార్య చేసే తప్పు, మీ అమ్మ చేసే తప్పు? అపోస్తల బోధ ప్రకారంగా, బైబిల్ బోధ ప్రకారంగా ఎక్కడుందో చూపించు పెట్టుకోవచ్చని. నేను డైరెక్ట్గా చూపిస్తున్నా పెట్టుకోవద్దు అని. కొత్త నిబంధనలు అది కూడా అలంకరించుకోవద్దు అన్నాడు ఆయన. అంత డైరెక్ట్గా చూపిస్తాను, నువ్వు చూపించు అలంకరించుకోవచ్చు అని. వీళ్ళందరికీ ఈరోజు సంఘశాఖలో ఉన్న బోధకులందరికీ
విలియం బ్రెన్హామ్ అంటే ఎందుకు పడ్డది అంటే వీళ్ళ యొక్క సమస్తమైన ముసుకులను బయటపెట్టేశాడు. వీళ్ళ మోసాలన్నీ బయటపెట్టేశాడు ఆయన. ఆయన బోధల ద్వారా అన్ని బయటకు వచ్చేసాయి ఈ రోజున. ఆది అపోస్తల బోధ వైపు సంఘం తిరుగుతా ఉన్నది ఈ రోజున. అది భరించలేకపోతా ఉన్నారు వీళ్ళు. ఈ గ్యారడీ సీమోన్లకు భరించలేకపోతా ఉన్నారు వీళ్ళు. అపోస్తల బోధ ప్రకారముగా ప్రభు రాత్రి భోజనం అది ఎక్కడ మొదలైందో తెలుసా నీకు? ముందు బైబిల్లా సాయంకాల సమయంలో మొదలైంది. అది మొదటి నిర్గమములో, నిర్గమకాండములో సాయంకాల వేళలో అది ప్రారంభమైందని నీకు తెలుసా? వాళ్ళు రాత్రులు భుజించారని నీకు తెలుసా? యేసుక్రీస్తు కూడా రాత్రి, ఆ రాత్రి ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని ఆయన అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్న సంగతి నీకు తెలుసా? పౌలు గారు కూడా అపోస్తల కార్యంలో ఆయన రాత్రి వేళ రొట్టె విరిచాడని మీకు తెలుసా? నువ్వు ఎప్పుడిస్తున్నావు మిస్టర్ జాన్ వెస్లీ, నవీన గ్యారడి సీమోను, నువ్వెప్పుడిస్తున్నావు ప్రభురాత్రి భోజనాన్ని? దాని పేరే ప్రభురాత్రి భోజనం. ఇంగ్లీష్లో లార్డ్ సప్పర్, అర్థమైందా? లార్డ్స్ లంచ్ కాదు. నా ఇంగ్లీషు రాదా, వీళ్ళకు నా తెలుగు రాదా, బైబిల్ అసలే తెలియదా? లార్డ్ సప్పర్ అంటే, సప్పర్ అంటే రాత్రి భోజనం, లంచ్ కాదు సప్పర్. అది లార్డ్ సప్పర్ ఇవ్వాల్సింది రాత్రులు. అది దానికి ఒక అర్థం ఉంది రాత్రి ఇవ్వడానికి. దేవుడు మొదటి నుండి అది ఛాయలలో, నిర్గమకాండంలో ఛాయలలో చూపించకుండా వస్తున్నప్పుడే అది రాత్రి వేళ చేసుకుని వచ్చాడు ఆయన. కనబోసల బోధ ప్రకారముగా ఈరోజు వీళ్ళు పగటి వేళలో ఇస్తున్నారు. చూసారా? ఇదే ఈరోజు వీళ్ళు చేసే పని. అపోస్తల బోధ ప్రకారంగా, అపోస్తల యొక్క బోధ ప్రకారముగా, బాగా వినండి, లేఖనము చెప్తున్న ప్రకారముగా దిద్దుబాటు కాలం వస్తుందని పౌలు గారు చెప్పాడు తెలుసా నీకు? ఇప్పుడు పరిపూర్ణము కాని దాంట్లో మనం ఉన్నాము. పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కాని తీసివేయబడుతుందని పౌలు గారు ప్రవచించాడని నీకు తెలుసా? ఆ పరిపూర్ణమైనదే ఈ కాలంలో దేవుడు విలియం బ్రెన్హామ్ ద్వారా తీసుకొచ్చిన వర్తమానం అని నీకు తెలుసా? తెలియదు ఇవన్నీ. బైబిల్లో ఉన్న బోధన వీళ్ళు నమ్మరు. ఇప్పుడు నేను చదివిన లేఖనం దగ్గరకు వస్తానా. ఇక్కడ అపొస్తల కార్యంలో మనం చూసాంగా సీమోన్ సంగతి బయటపడ్డదా? ఎప్పుడు యేసుక్రీస్తు నామం ఎప్పుడైతే తీసుకెళ్ళిండో, అపొస్తల బోధ ఎప్పుడైతే ఫిలిప్ తీసుకెళ్ళాడో, మొత్తం బట్టబయలు అయిపోయింది. అవునా? ముసుకంతా తొలగించబడింది. అప్పటిదాకా అతడు ఏం చేశాడు? మొత్తం ఆ పట్టణాన్నే విభ్రాంతి పరిచాడు. అతని పైన లక్ష్యం ఉండేటట్టు చేశాడు. పట్టణాన్నే వశపరుచుకున్నాడు. హీరోజు కూడా చాలా పట్టణాలు వాళ్ళ వశంలోనే ఉన్నాయి. యోహాను సువార్త 3:18 ఏసీలా అంటున్నారు. యోహాను సువార్త 3:18 ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. బాగా వినండి, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. తీర్పు ఎవరికి రాదు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి. ఏంటిది అది? విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు, అదే యేసుక్రీస్తు నామం. అద్వితీయ కుమారుని నామం ఏంటి చెప్పండి?
యేసుక్రీస్తు నామము. దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనుక, విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడేను. జాన్ వెస్లీకి ఆల్రెడీ తీర్పు వచ్చేసింది. ఎందుకంటే దేవుని అద్వితీయ కుమారుని నామమందు అతను విశ్వాసం ఉంచలేడా? తను ఉంచితే బాప్తిస్మం యేసుక్రీస్తు నామంలో ఇవ్వాలా? నమ్మి బాప్సం పొందిన వాడు రక్షించబడును. నువ్వు నమ్మితే, అద్వితీయ దేవుని కుమారుని నామాన్ని నమ్మితే బాప్తిస్మం ఎలా ఇస్తావు నువ్వు? యేసుక్రీస్తు నామంలో ఇస్తావు. మరి మిస్టర్ జాన్ వెస్లీ దగ్గర బాప్సం పొందుకున్నాడని అడుగుతున్నా నేను, మీరు ఏ నామంలో తీసుకున్నారు బాప్తిస్మం? ఆలోచించండి, మీరు యేసుక్రీస్తు నామంలో తీసుకోలేదనుకో, జాన్ వెస్లీ మీదకి వచ్చిన తీర్పు మీకు కూడా వచ్చేసింది. ఇదివరకే తీర్పు తీర్చబడెను, ఇదివరకే తీర్పు తీర్చబడెను. తీర్పు తీర్చబడతాడు కాదు, ఆల్రెడీ జాన్ వెస్లీ పైన తీర్పు వచ్చేసింది. ఎందుకంటే దేవుని అద్వితీయ కుమారుని నామమును నమ్మట్లేదు. నమ్మితే ఆ నామంలో బాప్సం ఇస్తాడుగా, ఎందుకంటే బైబిల్ అంతా ఆ నామంలోనే ఇచ్చిందిగా. ఇవ్వకపోతే మేము కూడా అనబోదుము. బైబిల్లో ఇచ్చిందంతా ఆ నామేగా. మూడు జాతులు ఉన్నాయి భూమి పైన, మూడు జాతుల ప్రజలకు ఆ నామంలోనేగా బాప్సం ఇచ్చింది వాళ్ళు తీసుకున్నది. యూదులు, సమరేయులు, అన్యులు, అందరు ఆ నామంలోనేగా తీసుకున్నది. మరి వీళ్ళు ఇప్పుడు ఏ నామంలో తీసుకోవాలా? నువ్వు యూదుడవైనా యేసుక్రీస్తు నామంలోనే, నువ్వు సమరుడవైనా యేసుక్రీస్తు నామంలోనే, నువ్వు అన్యుడవైనా యేసుక్రీస్తు నామంలోనే. ఇదివరకే తీర్పు ప్రకటించబడేను. అందులో ఒక మాట అన్నాడు ఆ వీడియోలో, వీళ్ళు నరకము నిత్యమైనదని బోధించరు, నరకము కొద్ది కాలమే ఉంటుందని చెప్పాడు ఈయన. మిస్టర్ జాన్ వెస్లీకి దేవుడి వాక్యం అర్థం కావట్లేదని, అసలు దేవుడి వాక్యమే తెలియదని, వాక్య విషయములో ఇతని జ్ఞానం సున్నా అని మరొక్కసారి రుజువు చేసుకున్నాడు అతని మాటలతోనే. ఎలా అంటే, నరకము నిత్యమేదయితే నిత్యమనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అసలు నిత్య జీవం ఎవరు? దేవుడు యేసుక్రీస్తు. నిత్య జీవం ఎవరండి? అవునా? ఎవరైనా నిత్య జీవమును కలుగుంటే, అంటే యేసుక్రీస్తు జీవాన్ని ఎవరైతే కలుగుంటారో వాళ్ళు నిత్య జీవులు అవుతారు. లేకపోతే మన జీవానికి ఆది ఉన్నది, పుట్టినరోజు ఉన్నది, సచ్చిన రోజు ఉన్నది, ఉన్నదా లేదా? జాన్ వెస్లీ కూడా ఉన్నది, రాజమండ్రి జాన్ వెస్లీ కూడా పుట్టినరోజు ఉన్నది, సచ్చే రోజు ఉంటుంది. కానీ నువ్వు నిత్య జీవిగా ఉండాలంటే దేవుని యొక్క జీవము, అదే నిత్య జీవము నీలో ఉంటే నువ్వు నిత్య జీవైతావు. ఇప్పుడు నరకములో పడే వాళ్లకు దేవుడు తన జీవాన్ని ఎందుకు ఇస్తాడు? వినబడతలేదు. నరకములో పడేవాడికి దేవుడు తన జీవాన్ని ఇస్తే ఇప్పుడు దేవుడు కూడా నరకములో పడినట్టు. దేవుడు తన జీవాన్ని ఎవరికి ఇస్తాడంటే పరలోకం వెళ్ళే వాళ్ళకు. పరలోకం వెళ్ళే వాళ్ళకు దేవుడు తన జీవాన్ని ఇస్తాడు. దేవుని జీవం కలిగిన వాడు పరలోకానికి వెళ్తాడు. ఎందుకంటే దేవుని జీవానికి మాత్రమే ఆది లేదు, అంతం లేదు, అది నిత్య జీవం. అది ఎటర్నల్ లైఫ్, నిత్యం అన్నమాటిగా. ఇప్పుడు నరకంలో ఒక వ్యక్తి నిత్యము ఉండాలంటే అతనికి ఏముండాలా? నిత్య జీవం ఉండాలా? దేవుడు తన జీవాన్ని, నిత్య జీవాన్ని నరకంలో వ్యక్తికి ఎందుకు ఇస్తాడు? వీడు పిచ్చోడు కాకపోతే, వీడు మెంటలోడు కాకపోతే, దేవుడు తన జీవాన్ని ఎందుకు ఇస్తాడు నరకంలో పడే వ్యక్తికి? అంటే ఇప్పుడు మనకు ఉన్నది
పరలోకం పోయే మనకు క్రైస్తవులకు నిత్య జీవం ఉన్నది, నరకంలో పోయే వాళ్ళకు కూడా నిత్య జీవం ఉన్నది. అకార్డింగ్ టు ద జాన్ వెస్లీ బోధ, జాన్ వెస్లీ బోధ ప్రకారముగా ఇప్పుడు నరకం పోయే వాళ్ళకు కూడా నిత్య జీవం ఉందన్నమాట. ఒక నరకము నిత్య నరకముగా ఉండాలంటే అందులో పడుతున్న జీవులు నిత్య జీవులై ఉండాల. నిత్య జీవి ప్రపంచంలో ఒక్కడేరా, జాన్ వెస్లీ. ఆయనే ప్రభువు యేసుక్రీస్తు. ఆయనను తీసుకుపోయి నరకంలో పడేస్తే ఏంద్రా నీ బోధ ద్వారా? ఆయనే రా నరకాన్ని సూచించింది. ఆయనేస్తాడు రా నరకంలో, కానీ ఆయన పడాడు రా నరకంలో. ఈ బుద్ధి లేని వెధవ మాటలు వింటున్న సేవకులు విశ్వాసులు కనీసం ఇప్పటికైనా వాళ్ళ కళ్ళు తెరవాలా. ఒక వ్యక్తి నిత్యము జీవించాలంటే ఒకటే ఒక మార్గం, దేవుని జీవము ఉంటే తప్ప. నరకములో నిత్యము ఉండాలంటే దేవుని జీవం ఉండాల. ఇప్పుడు నరకంలో పడేవాడికి దేవుని జీవం ఇస్తే ఇప్పుడు దేవుడు కూడా నరకంలో పడినట్టేగా. తప్పుడు బోధలు ఎంత ఎగతాళిగా మాట్లాడాడో తెలుసా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏంటిదో చెప్పమను, నేను వాటికి కూడా జవాబులు చెప్తా. మాటిమాటికి ఇంకా చాలా ఉన్నాయండి, కానీ ఇప్పుడు మనకు అక్కర్లేదు. ఏంటిది నువ్వు చెప్పిన ఇప్పటి వారికే అన్ని అబద్ధాలు. ఆయన పుట్టిన తర్వాత 3 సంవత్సరాలకు వచ్చిందన్న, ఆయన పుట్టినప్పుడే వచ్చింది. 1909లో పుట్టాడు ఆయన, ఎప్పుడు పుట్టాడు కూడా నీకు తెలియదు. మళ్ళీ ఆయన పుట్టింది 1909 అంటున్నావు, ఆయన 1909 అంటున్నాము, అక్కడ మళ్ళీ నువ్వు 1906లోనే ఆయన మొదలుపెట్టాడు అంటున్నావు స్వస్థత కూటాలి. ఆయన పుట్టక ముందే మొదలుపెట్టిండు అకార్డింగ్ టు జాన్ వెస్లీ పరిశోధనలో. ఇలాంటి బోధకులు చెప్పే బోధలు వినే ముందు మీరు జాగ్రత్త, అది బైబిల్లో ఉందో లేదో చూడండి ముందు. జాన్ వెస్లీ బైబిల్లో ఉన్నాడా? అతని బోధ బైబిల్లో ఉందా? అతని సేవ బైబిల్లో ఉందా? లేదు. ఇప్పటిదాకా రుజువు చేస్తాను అదే, బైబిల్కి వ్యతిరేకమైన బోధ అతంది, బైబిల్కి వ్యతిరేకమైన సిద్ధాంతాలు, బైబిల్కి వ్యతిరేకమైన పరిచయం చేస్తా ఉన్నాడు అతను. అందుకే చాలా మందికి ఈ రోజున వాక్యము చదవకుండా బైబిల్ చదవకుండానే ఒక నిర్ధారణకు వచ్చేస్తారు. నువ్వు బైబిల్ చదవాలా? మేమందరికి ఏం చెప్తుంటామంటే బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. నీకు ముందు మూల వాక్యం అర్థం కావాలా? బైబిలే మూల వాక్యం, రాయబడిన వాక్యం. అప్పుడు ప్రవక్త బ్రెనమ్ గారు చెప్పిన పలకబడిన వాక్యం నీకు అర్థమవుతుంది. ఎందుకంటే రాయబడిన వాక్యాన్ని వివరించిందే పలకబడిన మాట. రాయబడిన వాక్యంలో లేనిది ఏది కూడా పలకబడిన మాటలో లేదు. చాలామంది ఈ రోజున దేవుని వాక్యమును అందుకే నమ్మలేకపోతున్నారు. మిస్టర్ జాన్ వెస్లీకి హెచ్చరిక ఇది. ఇది 2వసారి ఆయన విలియం బ్రెనమ్ గారు పేరెత్తడం. అందుకే ఈసారి నేను డైరెక్ట్ ప్రసంగం చేయాల్సి వస్తుంది. అది కూడా ఆయన చెప్పిన మాటలను తప్పని చెప్తూ, ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా తప్పు. ఒఫీషియల్ వెబ్సైట్ మేము ఆల్రెడీ అడ్రస్ చెప్పాం, మరొకసారి చెప్తున్నాం, www.voiceofgodrecordings.org. వెళ్ళండి, ఓపెన్ చేయండి, విలియం బ్రెనమ్ జీవిత చరిత్ర ఏందో చదవండి. బ్రదర్ జాన్ వెస్లీ చెప్పిందంతా అబద్ధమని, అతను ఒక అబద్ధ బోధకుడని ఈ నవీన గ్యారడీ సీమోనని గుర్తించండి. అతను చేస్తున్న బోధ తప్పని బైబిల్ చెప్తా ఉన్నది. మీ బైబిల్ 200 బైబిల్, మీ చేతులు ఉన్న 200 బైబిల్, స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలనేది బైబిల్ చెప్తున్నది.
కానీ అతని భార్య లేచినప్పుడు వాక్యం చెప్తున్నది, అతని తల్లి లేచినప్పుడు వాక్యం చెప్తున్నది, యేసుక్రీస్తు నామ బాప్తిసం బైబిల్ చెప్తున్నది. అపొస్తలకార్యం 2:38, అపొస్తలకార్యం 4:12, అపొస్తల కార్యం 8:16, అపొస్తలకార్యం 10:48, అపొస్తల కార్యము 20:28, అపొస్తలకార్యం 19:1-6, ఎఫెసులకు రాసిన పత్రిక 2:20, అలానే కొలసి 3:17, అదే విధంగా బైబిల్లో ఇంకా అనేక చోట్ల యేసు క్రీస్తు నామంలో బాప్తిజం ఉంది. బైబిల్ అంతయు 3 జాతుల ప్రజలకు, అటు ఇజ్రాయేలులకు, ఇటు సమరేలకు, మరియు అన్యులకు, వాళ్ళు యేసుక్రీస్తు నామంలోనే బాప్తిజం ఇచ్చారు. మిస్టర్ జాన్ వెస్లీ చెప్పేది అబద్ధమని, అతను ఇచ్చే బాప్తిజం తప్పని, అతని స్త్రీ అతని భార్య లేచినప్పుడు బోధించడం తప్పని, ఆభరణాలు ధరించుకొని యజమేల వల్ల నిలబడడం తప్పని లేఖనానుసారంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఆయన ఎందు విశ్వాసం ఉంచే వానికి తీర్పు తీర్చబడడు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఏంటా తీర్పు? 19:9, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చాను. వెలుగు ఏంటిది? వెలుగు వాక్యమే. వెలుగు ఏసేమన్నాడు? నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. యేసుక్రీస్తు వెలుగేనా? అయితే యేసుక్రీస్తు వాక్యం కూడా కదా. ఆది అందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని దగ్గర, వాక్యమే దేవుడైనడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మనమద నివసించాను. యోహాను సువార్త 1:14, 14వ వచనం. సో యేసుక్రీస్తే వెలుగు, యేసుక్రీస్తే వాక్యం. సో వాక్యమే వెలుగై ఉన్నది. కీర్తనకారుడు ఏమన్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడా. సో వాక్యమే వెలుగై ఉన్నది. ఇప్పుడు లోకమునికి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. అంటే వాక్యం వచ్చింది, ఆది అపొస్తల బోధ వచ్చింది. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్త, మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. గలతీలకు రాసిన పత్రిక 1:8 అపోస్తులు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్త, జాన్ వెస్లీ బోధించిన, పాల్ ఇమాన్యుయల్ బోధించిన, వాళ్ళ తాత బోధించిన, పరలోకములో వచ్చిన దూత వచ్చి బోధించిన అతడు శాపగ్రస్తుడవును గాక. బైబిల్ అంటుంది వెలుగు లోకంలోనికి వచ్చెను. ఆది అపొస్తల బోధ వెలుగు, వాక్యం వెలుగు. నువ్వు వెలుగు దగ్గరికి రావాలి, నువ్వు వెలుగులో వెంబడించాలి. వాడి బోధ వీడి బోధ కాదు, నువ్వు వానికి వీడికి అభిమానులుగా మారడం కాదు, వాడికి సెలబ్రిటీ కాదు, వాడేమి క్రైస్తత్వంలో పవన్ కళ్యాణ్ కాదు. వాని హెయిర్ స్టైలే వీడు కొట్టించుకుంటాడు, అతని భార్య ఎలాంటి చీర కట్టుకుంటుందో, ఇక ఆడవాళ్ళందరూ అదే చీరలు, ఏది క్రైస్తత్వంలో. అతను ఏ స్టైల్లో తయారవుతాడో అతను వెంబడించే యవనస్తులందరూ అదే స్టైల్గా. ఏమైనా సినిమా హీరో అనుకుంటున్నావా నువ్వు? జనులు భాషా అభిమానులు, ప్రాంతీయ అభిమానులు, కులపు అభిమానులు, సంఘ అభిమానులు, పాస్టల్ అభిమానులు బాగా తయారైపోయారు. కానీ వాక్య అభిమానం గారా అంటే అది మాత్రం వద్దు మాకు. వాక్య అభిమానం గారా అంటే అది మారరు వాళ్ళు, వాక్యానికి అభిమానులుగా మారరు వాళ్ళు. మిగతా అన్నిటికీ అభిమానులు అవుతారు వాళ్ళు. బుద్ధి లేని వాళ్ళు, బుద్ధిహీనులు. వారి నాయకుడు గుడ్డివాడే, వాడిని వెంబడించే వాళ్ళు గుడ్డివాళ్ళే,
ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందో చూడలేరు వాళ్ళు. మనం చదువుతున్న బైబిలేగా వాళ్ళు కూడా చదివేది. మరి వాళ్ళకి తిమ్మతికి రాసిన పత్రిక కనబడతలేదా? స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలని మరి ఆ మాట తీసుకెళ్ళి అన్నా జాన్వేసులన్నా నీ భార్య ఎందుకు లేచి నిలబడతాను చెప్పన్నా లేఖనం ప్రకారంగా అని అడగచ్చుగా. ఆ నాయకుడు గుడ్డోడే, అతని వెంబడిస్తున్న యూట్యూబ్ ఫాలోవర్స్ గుడ్డోలే. బ్రదర్ వాళ్ళు ఎందుకు ఈ వర్తమానాన్ని అంత ద్వేషిస్తారో చెప్పాలా? నేను కారణం ఇదే, ఇలా ఎక్స్పోజ్ అవుతున్నారు. ప్రవక్త వచ్చి ఇవన్నీ బయటపెట్టేశాడు. స్కీములు మళ్ళీ మేమందరికీ భోజనాలు పెడతానం, అది ప్రభుత్వం చేయాలా? నువ్వు కాదు, బైబుల్ ఎక్కడైనా ఉందా? యేసుప్రభు ఎక్కడైనా చెప్పిండా అనాథలకు భోజనాలు పెట్టండి, అనాథాశ్రమాలు స్థాపించండి, మీరు వృద్ధాశ్రమాలు స్థాపించండి, మీరు ఆసుపత్రులు స్థాపించండి, ఎక్కడైనా చెప్పిండా యేసుప్రభు? ఆదిపోస్తలు ఎక్కడైనా చేశారా? అపోస్తల బోధలు ఎక్కడైనా ఉన్నదా చేయమని? పౌలు గారు ఎక్కడైనా చెప్పాడా? మరి వీళ్ళేం చేస్తున్నారు? సంఘములో ఉన్న విధవరాలను చూసుకోమన్నాడు పౌలు గారు. రక్షించబడిన వాళ్ళను, మొత్తం ప్రపంచ విధవరాలను కాదు, రక్షించబడిన అనాథులను ఆదరించమన్నాడు, మొత్తం ప్రపంచంలో ఉన్న అనాథులను కాదు. ఇవన్నీ ఏంటి? డబ్బు సంపాదించే స్కీములు. లవదిక సంఘకాలం ఏంటిది? నేను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నేను ధనవంతురాలను, నాకేమీ కొదవలేదని చెప్పుకుంటాను. కానీ యేసుప్రభు ఏమన్నాడు దాన్ని పట్టుకొని? గుడ్డివాడవు, దిగంబరివి, దరిద్రుడివి, దౌర్భాగ్యుడివి, దిక్కుమాలుడు అన్న సంగతి ఎరగక. ఆ సంగతి వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళ మైండ్లో సరిగ్గా పనిచేస్తలేవు. జాన్ వెస్లీ ఆలోచించాల, ఒక గొప్ప ప్రవక్త గురించి మాట్లాడేటప్పుడు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉండాలా? అతను మాట్లాడేటప్పుడు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉండాలా? అది కూడా మొత్తం పబ్లిక్ డొమైన్లో మాట్లాడుతున్నాడు, యూట్యూబ్లో మాట్లాడుతున్నాడు, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉండాలా? అతను నేను పరిశోధన చేశానన్నాడు, అబద్ధమని నేను చెప్తానా? నేను చెప్పిన వెబ్సైట్ ఒఫీషియల్ వెబ్సైట్ అది, ఓపెన్ చేసి చూడండి. జాన్ వెస్లీ మాటలు వినండి, అతను చెప్పిన ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. అతను చెప్పిందంతా ఇందులో లేదు, అబద్ధమై ఉన్నదని. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు తప్ప నిజాలు ఏం చెప్పగలరు? సత్యాన్ని ఒప్పుకోరు కదా వీళ్ళు. చూద్దాం ఇక్కడ అదే అంటాడు యేసు ప్రభు. వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వీళ్ళు ఎందుకు రారు బ్రదర్ వర్తమానంలోనికి? వీళ్ళు ఎందుకు రారు బ్రదర్ ఆది అపొస్తల బోధ కంటే? వీళ్ళ క్రియలు చెడ్డవి. హా, వీళ్ళు చీకటిని ఎందుకు ప్రేమిస్తారు? ఎందుకు ప్రేమిస్తారు? వెలుగు దగ్గరికి ఎందుకు రారంటే వీళ్ళ క్రియలు చెడ్డవి. చెడ్డవంటే వాక్యానికి వ్యతిరేకమైనవి, దేవుడు వాక్యానికి పూర్తిగా వ్యతిరేకమైనవి, అందుకే వీళ్ళు రారు. వీళ్ళు రావాలంటే ఆమె బోధించడం ఆపాల. సాధ్యమా? ఆమె వాళ్ళ తల్లి బోధించడం ఆపాల, అతని అన్న భార్య బోధించడం ఆపాల. సాధ్యమా? వినబడతలే నాకు. ఆభరణాలన్నీ తీసేయాలా, మేకప్లు మానేయాలా? వాళ్ళ పాట ఫోటోలు చూడండి ఎంత నల్లగా ఉన్నారో, ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా ఉన్నారో. ఎట్లా ఇల్లు నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా ఎట్లా అయిపోయారు? ఇప్పుడు బైబిల్లో ఒకే ఒక స్త్రీ ఉన్నది, ముఖమునకు మేకపులు వేసుకున్న స్త్రీ, ఆమె యజబెల్ అని బైబిల్ చెప్తా ఉన్నది. ఆమె మాంసం కుక్కలకు వేయబడింది, వీళ్ళ మాంసములు కూడా జంతువులకు వేయబడబోతున్నది. ప్రకటన 19వ అధ్యాయం ప్రకారముగా ఆకాశ పక్షులకు భూజంతులకు వీళ్ళు ఆహారం కాబోతా ఉన్నారు. మీకు తెలుసా అది దేవుని యొక్క శిక్ష అన్న సంగతి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు వెలుగును ప్రేమించారండి. వెలుగును ప్రేమిస్తే యేసుకి సర్వల పాపం ఇయ్యాలా?
ఈగోలు ఒక్కొక్కటి ఈగో ఒక్కొక్కటికి ఆ ఈగో వదిలిపెట్టుకోలేడుగా. నేనే యేసుకృష్ణ నామంలో ఏడవైంది సావు ఎవడొద్దంటాడు. ఈయకు తీర్పు ఆల్రెడీ వచ్చేసింది మీ పైకి. నేను మళ్ళీ యేసుకృష్ణ నామంలో తీసుకోవడమా? తీసుకోకు, నరకంలో పడు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించరు. 20వ వచనం, దుష్కారము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును. జాన్ వెస్లీ ఎందుకు ద్వేషిస్తాడు విలియం బ్రెనమ్ గారిని? ఎందుకంటే జాన్ వెస్లీ ఒక దుష్కార్యం చేయవాడు కాబట్టే విలియం బ్రెనమ్ తాను చెబుతున్న వెలుగు ఆదిపోస్తుల బోధన అందుకే ద్వేషిస్తా ఉన్నాడు. తప్పుగా ఆయన పైన ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆధారము లేని వాటిని అన్నిటిని ఆయన పైన ఆరోపణలు చేస్తా ఉన్నాడు. మిస్టర్ జాన్ వెస్లీ, ఆల్రెడీ నువ్వు తీర్పులోకి వచ్చేసావు. ఆల్రెడీ నీకు తీర్పు తీర్చబడింది. నిన్ను వెంబడించే వాళ్ళందరూ తీర్పు తీర్చబడ్డారు. ఇప్పుడు ఎందుకంటే దుష్కారము చేయి ప్రతి వాడు, దుష్కారము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు. మరి వెలుగునొద్దకు వాక్యం దగ్గరకు వస్తే, ఆదిపుస్తల బోధ దగ్గరకు వస్తే ఆమె మౌనంగా కూసోవాలనే, ఆభరణాలు తీసేయాలనే, మొత్తం ఫేస్ అంతా కడుక్కోవాలనే, ఈయన ఏసుకి సంభాషణ ఇయ్యాలనే, దేవుడు ఒక్కడ నమ్మాలనే, ఎన్నున్నాయి. జుట్టు కత్తిరించుకోవడం మానేయాలా? ఆమె పిల్లలు కత్తిరించడం మానేయాలి కదా? సెలబ్రిటీల వీడియోలను ఆపేయాలనే రారు. అందుకే దుష్కారం చేయి ప్రతి వాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తులనైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నొద్దకు. అంటే వాక్యము నొద్దకు. ఎందుకంటే నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోకు వెలుగై ఉన్నది అన్నాడు కాబట్టి వాక్యము నొద్దకు వస్తాడు. మనందరికీ ప్రామాణికము వాక్యమే, స్టాండర్డ్ దేవుడి వాక్యమే. ఎవరైనా ఆ వాక్యం చేతనే తీర్పు తీర్చబడేది. అందుకే ఎవరు ఏ బోధ చెప్పినా అది వాక్యములో ఉందో లేదో చూసుకోవాలా? అబద్ధ ఆరోపణలను నమ్మకూడదు. జాన్ వెస్లీ లాంటి గ్యారడీ సీమోన్లు వాళ్ళని నమ్మకూడదు. వీళ్ళందరు గ్యారడీ సీమోన్లు. వీళ్ళు పట్టణాలను ప్రజలను విభ్రాంతి పరుస్తున్నారు వారి యొక్క గ్యారడీ ద్వారా. ఎందుకంటే వీళ్ళు సత్యం దగ్గరికి రారు, వాక్యం దగ్గరికి రారు. వీళ్ళు వాక్యం దగ్గరికి వీళ్ళకు బాధ అంతా ఏంటంటే వాక్యము ప్రకటించబడుతుంది, అదే పుస్తల బోధ ప్రకటించబడుతుంది, అదే వీళ్ళ బాధ. వీళ్ళని చాలామంది ప్రశ్నిస్తున్నారు వెళ్ళిపోయే ముందు, నువ్వు ఇచ్చే బాప్సం తప్పు కదా, బైబిల్లో ఎక్కడుందో చూపించు అని. నువ్వు చెప్పే బోధ బైబిల్లో ఎక్కడుందో చూపించని, అది వాళ్ళు భరించలేకపోతున్నారు. ఉన్న కాంగ్రిగేషన్ని కాపాడుకోవడానికి ఇలాంటి అబద్ధపు ఆరోపణలు అన్నమాట, అబద్ధపు వీడియోలు తీయడం. ఫైనల్గా చెప్తున్నాను, మిస్టర్ జాన్ వెస్లీ, రాజమండ్రిలో సేవ చేస్తున్న మిస్టర్ జాన్ వెస్లీ, దిస్ ఇస్ ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ. ఇది నీకు చివరి హెచ్చరిక. పరిశుద్ధాత్మనిస్తున్నాడు, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగాక. నేను వెంబడిస్తున్న వారికి కూడా చెప్తున్నాను, నీలాంటి అబద్ధ బోధకులు, నీలాంటి అబద్ధ ప్రసంగికులు చెప్పే ఇన్ఫర్మేషన్, విలియం బ్రెనమ్ గురించి చెప్పే సమాచారం కూడా అబద్ధమని మీకు చూపిస్తున్నాం. డైరెక్ట్గా వెబ్సైట్ అడ్రస్ చెప్పినాం. ఉన్నాయి వేరే కొన్ని వెబ్సైట్లు విలియం బ్రెనమ్ని అబద్ధ ప్రవక్త అని చెప్పే వెబ్సైట్లు, విలియం బ్రెనమ్ని క్రీస్తు అని చెప్పే వెబ్సైట్లు, అవన్నీ అబద్ధం. విలియం బ్రెనమ్ క్రీస్తు కాదు, విలియం బ్రెనమ్ దేవుడు కాదు, విలియం బ్రెనమ్ ప్రవక్త మాత్రమే. యేసు క్రీస్తే దేవుడై ఉన్నాడు. ఈ భూమి పైన, ఈ ఆకాశమందు
మరియు 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 భూమి క్రింద భాగాలలో పాతల మందు ఉన్నది ఒకే ఒక దేవుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ దేవుని పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యందే మేము విశ్వసిస్తున్నాం, ఆయన నామమునే మేము ప్రకటిస్తున్నాం. ఆ యేసుక్రీస్తు నామమునే మేము విశ్వసిస్తున్నాము, ఆ యేసుక్రీస్తు నామమునే మేము ప్రకటిస్తున్నాము, ఆ యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మం ఇస్తా ఉన్నాం. ఇక నువ్వు దేని కొరకు నిలబడుతున్నావో ప్రసంగాలలో చెప్పు చూద్దాం. ఐ బిల్ బిట్ నేను నమ్ముతున్నాను ఇది జాలనిగా, ఇంతకంటే ఎక్కువ చెప్తే చచ్చిపోతాడు. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ చెప్పచ్చు. అతను అందులో అన్నాడు ఇంకా చాలా ఉన్నాయి, ఆ చాలా ఉన్నాయి ఏదో నెక్స్ట్ వీడియోలో చెప్పు, నీకు చెప్తా. ఆ చాలా ఇంకేమున్నాయో నెక్స్ట్ వీడియోలో చెప్పు, నేను దానికి కూడా జవాబు చెప్తా. ఇంకా చాలా ఉన్నాయట, ఉన్న చెప్పినే తప్పు. అఫీషియల్ వెబ్సైట్లో చదివినానన్నావు, పరిశోధించినన్నావు, అన్నీ తప్పే. నువ్వు చదవలేదని రుజువైంది, నువ్వు పరిశోధించలేదని రుజువైంది, నీకు వాక్య జ్ఞానం లేదని రుజువైంది, బైబిల్ యొక్క కనీస వాక్య జ్ఞానం నీ దగ్గర లేదని అయిపోయింది. తీర్పు ఆల్రెడీ తీర్చబడ్డాడు, అతని తీర్పు తీర్చబడ్డాడు. అతను అతనికి ఇక శిక్షనే తర్వాత, వధువు ఎత్తబడిన తర్వాత శిక్షలో ఉంటాడు అతను. అప్పుడు రొమ్ములు కొట్టుకొని ఎడతా ఉంటాడు జాన్ వెస్లీ. జాన్ వెస్లీ అన్న ఎక్కడ అని అందరు ఎదుగుతూ ఉంటారు. అన్న రొమ్ములు కొట్టుకుంటాడు అక్కడ తీర్పులలా. ఎందుకంటే విశ్వసింపని వాడు ఎవడో వాడు ఇదివరకే తీర్పు తీర్చబడ్డాడు. ఫినిష్. జాగ్రత్త, వాక్యాన్ని నమ్ము, బైబిల్ని నమ్ము, ప్రవచనాలను నమ్ము. బైబిల్ అనేది చరిత్ర పుస్తకం మాత్రమే కాదు, ప్రవచన గ్రంథం కూడా. ప్రస్తుత కాలం నెరవేర్పు జరుగుతూ ఉన్నది, ఇందులోని అనేక వచనాలు ప్రస్తుత కాలంలో నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగబోతూ ఉన్నాయి. నమ్ము ఆ విధంగా. అబద్ధాలు బోధించడం మానేయి, అబద్ధ ప్రసంగాలు చేయడం మానేయి. దేవుడు నీ పైన కనికరం చూపిస్తాడేమో అలా మానేస్తే. లెట్ అస్ ప్రే, ప్రార్థించుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థించుకుందాం. అబద్ధాన్ని నమ్మి నరకం పోవడం మాకు ఇష్టం లేదు, అబద్ధాన్ని నమ్మి నశించిపోవడం మాకు ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం ఉండదు. సత్యాన్ని నమ్మి పరలోకం పోవాలన్నదే మాకు ఇష్టం. సత్యము దేవుడు వాక్యమై ఉన్నది. యోహాను సువార్త 17:17 ప్రకారముగా నీ వాక్యమే సత్యమై ఉన్నదని యేసు ప్రార్థిస్తున్నాడు. వాక్యమే సత్యము, సత్యమే మనని స్వతంత్రులుగా చేసేది, సత్యమే మనని పరలోకానికి తీసుకెళ్లేది. సత్యమనున్నది బహు దూరముగాను బహు లోతుగా ఉన్నది, దాన్ని పరిశోధించగల వాడు ఎవడు అని ప్రసంగి గ్రంథంలో అడుగుతున్నాడు. ఎవరూ పరిశోధించలేడు, కానీ సత్యము తనకు తాను నీకు బయలుపరుచుకుంటే తప్ప. ఈరోజు సత్యము తనకు తాను నీకు బయలుపరుచుకుంటే నీకు సత్యం అర్థమవుతుంది. నువ్వు పరిశోధిస్తే కూడా అర్థం కాదు, ఎందుకంటే దాన్ని పరిశోధించేవాడు ఎవడు లేడని బైబిల్ అంటుంది. సత్యం అనున్నది బహు దూరముగాను బహు లోతుగా ఉన్నదని అంటున్నది. సమర్పించుకో దేవుడికి. థ్యాంక్ యూ లార్డ్. లెట్ అస్ ప్రే, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా,
సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. ప్రభువా, ఈ మధ్యాహ్నము మరొకసారి నీ రక్తం క్రిందకు వచ్చి ప్రార్థిస్తున్నాం. సోదరుడు జాన్ వెస్లీ ఈ కాలంలో ఒక గ్యారడీ సీమోను వలె ఉండి అనేకులను విభ్రాంతపరుస్తున్నాడని అర్థమైంది. ఫిలిప్ ఎలాగైతే ఆ పట్టణంలోకి ఆదిపోస్తుల బోధను, యేసుక్రీస్తు నామాన్ని అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అతని మోసము బట్టబలైందో, ఈరోజు కూడా ఇలాంటి వాళ్ళ యొక్క మోసాలన్నీ బట్టబలైతున్నాయి. అదే వాళ్ళు భరించలేక తీవ్రమైన ఆరోపణలు ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్నాం గారి పైన చేస్తూ ఉన్నారు. తీవ్రమైన ఆరోపణలు ఈ కాల ప్రవక్త పైన, అది కూడా ఆధారం లేని ఆరోపణలు, అబద్ధపు ఆరోపణలు. ఆయన గురించి చెప్పనివి, ఆయన తనను తాను చెప్పుకోనివి, వాటి గురించి ఆరోపణలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రభువా, అపవాది గలిబిలి తీసుకురావాలనే తీసుకొస్తున్నాడు, ఎందుకంటే అపోస్తల బోధ దగ్గరికి రాకుండా చేయాలని. సత్యమైన వాక్యము ఆది అపోస్తల బోధ, ఆ పునాది పైన కట్టబడకుండా చెయ్యాలని అపవాది ఇలాంటి గారడి సిమోను లాంటి సేవకులు, సతీష్ కుమార్, జాన్ వెస్లీ, పాల్ ఇమాన్యుయల్, ఇంకా తదితరులు చాలామంది ఉన్నారు ఇలాంటి గారడి సిమోన్లు. వాళ్ళందరూ కూడా ప్రభు ఆది అపోస్తల బోధ నమ్మనీయకుండా, బైబిల్ ఏం చెప్తుందో దానిపైన కట్టబడకుండా వాళ్ళు చాలా వరకు వాళ్ళు ప్రభువా మోసపరుస్తూ, వాళ్ళ గారడి మాటలతో, వారి గారడి విద్యలతో విభ్రాంతపరుస్తూ అనేకులను వశపరచుకుంటున్నారు. ప్రభువా, కేవలం నీ కృపున్న వాళ్ళు మాత్రమే దాని నుండి విడుదల పొందుకోగలుగుతారు. నువ్వు ఎవరికైతే కృపనిచ్చావో, నువ్వు ఎవరినైతే ఏర్పరచుకున్నావో, ఎన్నుకున్నావో, తప్పకుండా వాళ్లకు విడుదలిస్తావని నమ్ముతున్నాను నేను. ఆరోజు ఫిలిప్పు ఆ పట్టణానికి తీసుకెళ్ళినప్పుడు ఆ పట్టణంలోని ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పటి వరకు వాళ్ళు భ్రమపరచబడి, వశపరచబడి వాళ్ళు ఫిలిప్పు యొక్క వర్తమానము ద్వారా నీ తట్టు తిరిగారు ప్రభువా. వాళ్ళు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు కూడా అంతే ప్రభువా. అలా ఎవరున్నారో వాళ్ళు తప్పకుండా యేసుక్రీస్తు బాప్తిజం పొందుకుందురు గాక. ఆయా సంఘ శాఖలలో, సంస్థలలో ఎవరున్నారో వాళ్ళందరూ యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకుందురు గాక. దేవుడు ఒక్కడే అని నమ్ముదురు గాక. త్రియేకత్రిత్వం లేదని నమ్ముదురు గాక. నీ కృప తప్పకుండా అందరికీ దయచేయి. ఈ వర్తమానము ఎంతమంది అయితే వింటారో వారికి కోపం తెప్పడం కాదు, ఎందుకంటే వారి యొక్క మోసమును బట్టబయలు చేస్తున్నాం కాబట్టి చాలాసార్లు అపవాదికి కోపం వస్తూ ఉంటుంది. కానీ కోపం తెప్పడం కాదు, నీ ఏర్పాట్లో ఎన్నికలు ఎవరైనా ఉంటే వారు ఆలోచనలో పడి వాక్యమును చదివి, బైబిల్ని చదివి సత్యాన్ని గ్రహించుదురు గాక, సత్యమందు ప్రతిష్ఠించబడుదురు గాక, ఆది అపోస్తల బోధలో నడిపించబడుదురు గాక. తప్పకుండా నువ్వు సహాయం చేయి, నువ్వు దీవించి అందరినీ, అందరినీ నువ్వు ఆశీర్వదించు. నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము, ఆమేన్.